తెలంగాణ కుంభమేళాగా పిలుచుకునే వనదేవతల జాతరకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. రాష్ట ప్రభుత్వం రికార్డు స్థాయిలో ఈసారి 6,000 బస్సుల్ని అందుబాటులో ఉంచుతోంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారు రోడ్డు మార్గంలో రావడానికి ఎంతో ప్రయాసపడాల్సి వస్తోంది. జాతర కోసం ఆ 4 రోజులు ప్రత్యేక రైళ్లను అందుబాటులో ఉంచాలని భక్తులు కోరుతున్నారు. రెండేళ్లకు ఒకసారి జరిగే జాతర మేడారం జాతర ఈ నెల 21 నుంచి 24 తేదీ వరకు జరగనుంది. జాతరలో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. ఈసారి జరిగే జాతరకు 50,00,000 మంది భక్తులు హాజరవుతారని ప్రభుత్వం అంచనా వేసి అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తోంది. వరంగల్ హన్మకొండ నుంచి జాతర జరిగే మేడారం 95 కిలోమీటర్లు ఉంటుంది. సొంత వాహనాలైనా ఆర్టీసీ బస్సుల్లోనైనా ప్రయాణిస్తే 3 గంటల్లో వెళ్లవచ్చు. జాతర సమయంలో విపరీతమైన రద్దీ కారణంతో 5 నుంచి 6 గంటలు సమయం పడుతుంది. ఒకవేళ ట్రాఫిక్ జామ్ అయితే 8 గంటలకు పైగా టైం పట్టే అవకాశం ఉంది. అదే ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, బల్లాష్రా, మహారాష్ట్ర, ఖమ్మం, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి రావాలంటే దాదాపు 10 నుంచి 15 గంటలు వరంగల్కే జర్నీ చేయాల్సి ఉంటుంది. కుటుంబం అంతా రావాల్సి ఉంటుంది కాబట్టి వాహనాల్లో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. బస్సువే కాకుండా మరి ట్రైన్, బస్సులు అయితే కొంతమంది జనమే పడతారు సార్, 100-150 అంత అయితే. అదే ట్రైన్ అయితే 2,000-3,000 మంది ఒకేసారి పడతారు కాబట్టి దీన్ని మన ప్రభుత్వము కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని వరంగల్ వరకు ట్రైన్ ఉంటే ఇటు నుంచి ఈజీగా పోతారు, రావడం కూడా వాళ్ళకి ఈజీ అవుతుంది. వరంగల్ వరకు మళ్ళీ బస్సులో వచ్చి ట్రైన్ మార్గంలో పోతారు, ప్రయాణికులకి ఇబ్బంది ఉండదు. ఈ పండుగ సంతోషంగా సంబరంగా జరుపుకున్నట్టు ఉంటుందని. దేశంలోని ప్రతి నలుమూలల నుండి కూడా చాలామంది ప్రజలు మేడారం సమ్మక్క జాతరను దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు. ఇందులో కూడా కొంతమంది రావడానికి రవాణా సౌకర్యాలు సరిగా లేక ఇబ్బంది పడుతున్నారు. అలాంటి సందర్భంలో మనం కొంతవరకు ప్రైవేట్ వెహికల్స్ మాట్లాడుకొని వస్తున్నాం. కొంతమంది అందుబాటులో లేని వాళ్ళు బస్సులలో వస్తున్నారు. ఇలాంటి సందర్భంలో కొంత ప్రత్యేక రైళ్లు కూడా మనకు అందుబాటులో ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అతిపెద్ద జాతర కావడంతో 2018లో రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను కాజీపేట వరకు అందుబాటులోకి తెచ్చింది. సికింద్రాబాద్, ఖమ్మం, సిర్పూర్, కాగజ్ నగర్ నుంచి ఇవి 3 రోజుల పాటు నడిచేవి. ఈసారి సమయం సమీపిస్తున్నా ఇప్పటి వరకు ప్రత్యేక రైళ్లను ప్రకటించలేదు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో మేడారం తరలివస్తారు. రైల్వే నుంచి ఈసారి కూడా ప్రత్యేక రైళ్లను నడిపిస్తే అనుకూలంగా ఉంటుందని అంటున్నారు భక్తులు. ఆదివాసుల గిరిజనుల యొక్క సాంప్రదాయంతో జరిగే ఈ జాతర ఈ బస్సు సదుపాయంలో రావడం వల్ల వాళ్ళకి సమయం అనేది కొంచెం వృధా అవుతుంది. ఇదే కాకుండా ఒక రైలు సదుపాయం, ఒక ట్రైన్ కనుక కల్పించినట్లయితే ప్రజలకి ఎక్కడెక్కడో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రజలకు కూడా చాలా ఈజీగా ఉంటుంది, స్మార్ట్ వే ఉంటుంది, అది ఒక మనకి టైం సేఫర్గా కూడా ఉంటుంది. ట్రైన్ ఏదో విధంగా మీరు వరంగల్ వరకు, కాజుపేట వరకు మీరు ట్రైన్లలో మాకు అవకాశం ఇస్తే మేము ఆ తర్వాత మేము బస్సులలో పోవడానికి మాకు అవకాశము మేము చూసుకుంటాము. వేరే ప్రైవేట్ వాహనాలలో కానీ బస్సులలో కానీ మేము వెళ్తాం. కాబట్టి మీరు వరంగల్ ఉన్న కాజుపేట వరకు మీరు ట్రైన్లలో మాకు అవకాశం కల్పిస్తే మాకు ఈజీగా అవుతుంది మాకు పోవడానికి. కాజీపేట, వరంగల్ రైల్వే స్టేషన్లు బల్లాష్రా, విజయవాడ, హైదరాబాద్ లకు అనుసంధానంగా ఉంటుంది. ఈ మార్గాల గుండా కాజీపేట వరకు ప్రత్యేక రైళ్లు నడిపిస్తే అందులో వచ్చిన ప్రయాణికులు ఇక్కడి నుంచి సులువుగా రోడ్డు మార్గంలో మేడారానికి చేరుకోవచ్చు. అందుకోసం ఆర్టీసీ కాజీపేట రైల్వే స్టేషన్ లో ప్రత్యేక మేడారం బస్టాండ్ ను ఏర్పాటు చేస్తారు. కాజీపేట నుంచి ప్రత్యేక రైలు నడిపిస్తే మేడారం నుంచి తిరుగు ప్రయాణం చేసే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. హనుమకొండకు వచ్చాక ఇక్కడి నుంచి మరో బస్సును ఆశ్రయించాలి. అదే కాజీపేట నుంచి రైలు సౌకర్యం ఉంటే హైదరాబాద్ కు నేరుగా వెళ్లడానికి సౌకర్యంగా ఉంటుందని చెబుతున్నారు. మేడారం జాతరను దృష్టిలో పెట్టుకుని అయోధ్య తరహా స్పెషల్ ట్రైన్ అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు. మేడారం జాతర అనేది ఒక మహాజాతర, చాలా పెద్ద జాతర తెలంగాణలోనే. సో చాలా మంది, కొన్ని వేల మంది పీపుల్, కొన్ని లక్షల మంది ప్రజలు ఆ జాతరని దర్శించుకుంటూ ఉంటారు, అమ్మవార్లను దర్శించుకుంటారు. బస్ జర్నీలో ఏంటంటే అంత కంఫర్టబుల్గా, లాంగ్ జర్నీస్ అంత కంఫర్టబుల్గా ఉండవు. ఇవి మధ్యలో అయోధ్యకి ఎలాగా స్పెషల్ ట్రైన్స్ అయితే ఇచ్చారో, ఆ గవర్నమెంట్ ఎలా ప్రొవైడ్ చేసిందో, మహాజాతరకి కూడా మేడారంకి కూడా అలా ట్రైన్స్ ప్రొవైడ్ చేస్తే లాంగ్ జర్నీ ఫ్యామిలీస్తోని కొంచెం సౌకర్యవంతంగా ఉంటుందని మేము ఆశిస్తున్నాము. ఈ సంవత్సరం ఎక్కువ మంది రైలు ప్రయాణం మీద దృష్టి పెడుతున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ట్రైన్స్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది.
సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం దృష్టికి తీసుకువెళ్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తప్పకుండా మీ ముందు ఆర్టీసీ వాళ్ళని కోరుతాను, వరంగల్ రైల్వే స్టేషన్ కావచ్చు, కాజీపేట కావచ్చు, హసన్పర్తి కావచ్చు, లేదా ఇంకెక్కడున్న జనగామ రైల్వే స్టేషన్ లాంటి ప్రాంతాల నుంచి కూడా ప్యాసింజర్స్ ఇక్కడికి రావడానికి కొరకు బస్సుల సౌకర్యం ఏర్పాటు చేస్తాం. ఏదైతే రైల్వేకి సంబంధించిందో రైల్వే జీఎం గారు కూడా లెటర్ రాసి ఏదైనా స్పెషల్ ట్రైన్స్ కావచ్చు, మిగతా ప్రాంతాల నుంచి వచ్చేటువంటి సౌకర్యం ఉన్నట్టయితే అది హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు బస్సు కంటే ట్రైన్ ఒకవేళ వరంగల్ లాగలితే వరంగల్కి బస్సు ఈజీగా రావచ్చు కాబట్టి స్పెషల్ ట్రైన్ నడపడానికి కూడా రిక్వెస్ట్ చేస్తాం. మేడారం జాతర సమీపిస్తున్న నేపథ్యంలో స్పెషల్ రైళ్లపై త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక రైళ్ల షెడ్యూల్ ప్రకటిస్తే దానికి తగ్గట్లుగా జాతర కోసం ప్రయాణానికి భక్తులు ప్రిపేర్ కావడానికి అవకాశం ఉంటుంది.